నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో దాదాపుగా 26 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి కల్పన కార్యాలయాల్లో తమ పేరును నమోదు చేసుకున్నారు. అయితే ఈ 26 లక్షల మందిలో కూడా చాలా తక్కువ మంది ఆ కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు సాధించుకున్నటువంటి వారు ఉన్నారు. కేటాయించినటువంటి విధుల్ని ఈ కార్యాలయాలు పూర్తి చేయలేకపోతున్నాయి. వీటి పనితీరు ఎలా ఉంది? దీంట్లో మళ్ళీ విశ్వాసాన్ని యువతీ యువకుల్లో కలిగించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? ఉపాధి కార్యాలయాల యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఇవాళ ప్రత్యేకమైనటువంటి చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖులు, ఈ విషయం మీద కూలంకషమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ జి ఈశ్వరయ్య, అఖిల భారత యువజన సమాఖ్య AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గతంలో నిరుద్యోగ సమస్య మీద అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి యువ నాయకులు. శ్రీ జి వినోద్, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి. శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఐటీ ఉపాధి కల్పన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పక్షం వరిష్ట నాయకులు. శ్రీ ఆర్ కృష్ణయ్య, నిరుద్యోగ సంఘర్షణ సమితి అధ్యక్షులు, సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులు. చర్చలోకి వెళ్లే ముందు ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిరుద్యోగుల నమోదు వివరాలు, ఆ కార్యాలయాల యొక్క పనితీరు గురించి ఒకసారి పరిశీలిద్దాం. అధికారంలోకి వచ్చిందే తడవుగా తక్షణమే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం కార్యాచరణకు ముందుకు కదలడం లేదు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తీరు ఇలా ఉంటే అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? తమ ఉనికిని కాపాడుకునేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నా నిరుద్యోగులను ఆకర్షించలేకపోతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత 4 ఏళ్లలో రాష్ట్రంలోని 11 ఉపాధి కల్పన కార్యాలయాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదంటే ఈ కార్యాలయాల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 జిల్లాల్లో నిరుద్యోగులకు 4 ఏళ్ల నుంచి కనీసం కాల్ లెటర్స్ కూడా పంపలేదు. 7 జిల్లాల్లో కాల్ లెటర్స్ పంపినా ఆ తర్వాత వారికి ఉద్యోగాలు వచ్చాయో లేదో ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి సమాచారమే లేదు. 1997లో అన్ని కార్యాలయాల్లో కలిపి దాదాపు 35 లక్షల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాల తీరు నానాటికి తీసుకట్టుగా తయారవుతుండటంతో పేర్లు నమోదు చేసుకోవడం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. పేర్లు నమోదు చేసుకున్న వారు రెన్యువల్ కూడా చేసుకోవడం లేదు. దీంతో కిందటేడాదికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 23 లక్షలకు తగ్గింది. అయితే కొత్త ప్రభుత్వ హామీలతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దాదాపు 4 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగలోకం మండిపడుతోంది. 1997లో 21,907 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతున్న ఆ శాఖ 2000 నాటికి కేవలం 5,000 ఉద్యోగాలే కల్పించింది. 2001కి అది మరింత తగ్గి 2,800 ఉద్యోగాలకే పరిమితమైంది. ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఉద్యోగుల జీతభత్యాలకు నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంటోంది. ఈశ్వరయ్య గారు, మన నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కల్పన కార్యాలయాల యొక్క పనితీరు గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మేము పేరు నమోదు చేసుకోవడం ద్వారా మా ఇంటికి కాల్ లెటర్ వస్తుంది, మేము ఉద్యోగాల్లోకి పోతామనేటువంటి ఆ నమ్మకాన్ని పాలక ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. అడపాదడపా ఎక్కడైనా కొంత అవకాశాలు ఉంటే దొడ్డిదారిన గద్దెలు వచ్చి ఆ ఉద్యోగాలను తన్నుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డబ్బులు లంచాలకు మాత్రమే అమ్మడబోతాయి. అందులో కార్యాలయంలో నమోదు చేసుకోవడం మూలంగా ఉపయోగం లేదన్నటువంటి ఒక వాతావరణానికి ఈరోజు యువత అన్నటువంటిది వచ్చేసింది. ఆ కారణంగానే ఇటీవల కాలంలో కానీ గత 5-6 సంవత్సరాల కాలంగా ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో పెరగాల్సినటువంటి సంఖ్య, విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే నిరుద్యోగుల శాతం సంఖ్య ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో పెరగాలి, కానీ క్రమక్రమంగా తగ్గిపోతా ఉంది. కృష్ణయ్య గారు, ఇందులో నమోదు చేసుకోవడం వల్ల ఉద్యోగం వస్తుంది అనేటటువంటి విశ్వాసం లేదా నమ్మకం లేదు అనే మాట అంటున్నారు, నిజమేనా? ఎగ్జాక్ట్లీ, గత ప్రభుత్వము, ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ పద్ధతి, ఈ 2 పద్ధతులు అడాప్ట్ చేయడం వల్ల శాశ్వత నియామకాలు తగ్గిపోవడంతో ఎంప్లాయ్మెంట్ అవసరం లేనటువంటి పద్ధతిని అడాప్ట్ చేయడం, దీని మూలంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. దీనితోటి నిరుద్యోగ యువకుల లోపల, యువతుల లోపల విశ్వాసం సన్నగిలింది. మేము ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నా మాకు ఉపయోగం లేదనేటటువంటి ఒక
వాతావరణం ఏర్పడ్డది. దీని మూలంగా చేసుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలు రావడం లేదు. ఇక 15 ఏళ్ల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్లకు సరిగ్గా రావడం లేదు. టీచర్ పోస్టులనేమో డిఎస్సి ద్వారా భర్తీ చేయబట్టి, నర్సులను, హెల్త్ అసిస్టెంట్ల పోస్టులను, ఇంకా రకరకాల పోస్టులన్నీ కూడా ఆయా శాఖల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక 4వ తరగతి ఉద్యోగులను, కంప్యూటర్ ఆపరేటర్లను అవుట్సోర్సింగ్ పద్ధతి, కాంట్రాక్ట్ పద్ధతి ప్రవేశపెట్టడం మూలంగా ఉద్యోగాల యొక్క జనరేషన్, ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి తగ్గిపోయింది. ఇంకా టెక్నికల్ పోస్టులు చాలా ఉన్నాయి, ఫార్మసిస్టులు, హెల్పర్స్, ఇట్లాంటి పోస్టులన్నీ కూడా. గోపాలకృష్ణారెడ్డి గారు, అంటే మీ పరిపాలనలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేటటువంటి వ్యవస్థ పట్ల నిరుద్యోగ యువతి యువకుల్లో విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశారంటున్నారు? వాస్తవానికి ఒక ఆలోచన ద్వారానే ఇది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారానే ఉద్యోగ అవకాశాలు, దే ఆర్ నాట్ క్రియేటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ప్రభుత్వంలో ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారా ఎంతవరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉండదని చూడటం ఒకటి. ఇది ఐ థింక్ కోర్టు ఆర్డర్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం. గోపాలకృష్ణారెడ్డి గారు, మీ ఉద్దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యొక్క ఉనికి అవసరమా లేదా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ హెస్ బికమ్ రిడెండెంట్, వాటి యొక్క ఆవశ్యకత కోల్పోయింది. ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చేసుకొని ప్రెస్ ద్వారా పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుని దానివల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు విప్రో అని పెద్ద పెద్ద కంప్యూటర్ సంస్థలు కూడా ఇంటర్నెట్ ద్వారా ఇంటర్వ్యూ చేయటం, కండక్ట్ చేయటం, వాటిని సెలెక్ట్ చేసుకోవటం చేసేసుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గుజరాత్లో ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రానిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని పెట్టారు. అంటే ఎవరైనా నమోదు చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని వాళ్ళు వాళ్ళ అవసరం వాళ్ళు పిలుచుకోవచ్చు ఆ క్వాలిఫికేషన్ బట్టి. ఆ విధంగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆవశ్యకత తగ్గినప్పుడు దాన్ని ఏ విధంగా రీవ్యాంప్ చేయాలి. డ్రైవర్స్ ఉన్నారు, మీరు ఈటీవీలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నారు. వాటిని కూడా మోటార్ మెకానిక్లు కావచ్చు, లేదా ట్రాక్టర్ మెకానిక్ కావచ్చు, టీవీ మెకానిక్ కావచ్చు, వీటంతా ట్రైనింగ్ ఇవ్వటం, ఆ విధంగా ఒక కన్వర్జెన్స్ యాక్షన్ ప్రోగ్రామ్, అందరూ కలిసి ఏ విధంగా మన రూరల్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీస్ తీసుకొని ఏ విధంగా వాళ్ళని మనం ఉద్యోగాలు కూర్చోబెట్టాలనేది ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వినోద్ గారు, అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇంకా అవసరమా మనకి? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే డిపార్ట్మెంట్ ఇప్పుడున్న ఎక్స్చేంజెస్ థ్రూఅవుట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏంటంటే, ఇట్ వాస్ రిడండెంట్ 4-5 ఇయర్స్ అగో. స్టాటిస్టిక్స్ ఏమున్నాయంటే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా దాదాపు ఒక 20,000 మందిని వాళ్ళు రిక్రూట్ చేశారు ఇన్ 4 ఇయర్స్. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ స్పాన్ ఆఫ్ 8 మంత్స్ మేము 52,500 మందిని రిక్రూట్ చేశాం. ఈ 52,500 మందిని ఎలా చేశామంటే, అంటే సంవత్సరానికి మీరు 60 కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నారు, 20,000 ఉద్యోగాలు కాదండి, పొరపాటు ఉంది, 60 కోట్లు కాదు, 7 కోట్ల రూపాయలే ఖర్చు పెడుతున్నాము. 44 ఎక్స్చేంజెస్ ఉన్నాయి థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో. మా ఉన్న ఎక్స్చేంజ్ మా స్టాఫ్ అందరూ ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో ఏజెన్సీస్తో ద్వారా, ఏ కంపెనీ ద్వారా కూడా వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి ఎక్స్చేంజ్ ద్వారా ఎవరో అవైలబుల్ ఉన్నారో, టాలెంట్ అవైలబుల్ ఏమేమి ఉందో దాన్ని వాళ్ళు స్పాన్సర్షిప్ చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దీనికంటే ముందు 11 జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ఎంచేత అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండి, ఫెలిసిటేటర్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజే ఫెలిసిటేటింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. వాళ్ళు దే కెనాట్ క్రియేట్ జాబ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వంలో భర్తీ కానటువంటి ఉద్యోగాలు ఉన్నా కూడా పాయింట్ ఏంటంటే, రిక్వైర్మెంట్ అండి. గారు, మీరు ఎన్నికలప్పుడు ప్రచారంలో ప్రతి మీటింగ్లోనూ కూడా యువతీ యువకులకి 20,000 ఉద్యోగాలు మేము అధికారంలోకి వస్తే ఇస్తాము, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ద్వారా ఏ రకమైనటువంటి పక్షపాతం చూపించకుండా ఇస్తామని చెప్పి మీరు ఆశల పల్లకీలు కుదరాలని ఊరేగించారు. మేము మా మేనిఫెస్టో ప్రకారంగా మేము ఇచ్చామో, మేము దాన్ని వీఆర్ స్టికింగ్ టు ఇట్ అండి. దాన్ని అమలు చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. మేము ఇప్పుడు చేసిన కార్యక్రమాన్ని కూడా 52,500 చేశామంటే మీరు 8 నెలల్లో చూడండి ఏ ఏరియాలలో మేము చేశామంటే, ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్సెస్లో, ప్రైవేట్ సెక్టర్ రంగంలో, ఇంకా కెరియర్ ఏజెంట్స్లో, ఇన్సూరెన్స్ సెక్టర్లో, ఇల్లిటరేట్ పీపుల్కు ఇన్ ప్రొవైడింగ్ ట్రైనింగు, ఈ ఫెలిసిటేటింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ట్రైనింగ్ ప్రకారంగా చేసేది. ఓవర్ నైట్గా మేము చేంజ్ చేయలేము. ఈశ్వరయ్య గారు, ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? అసలు మినిస్టర్ గారు కానీ మాజీ మినిస్టర్ గారు కానీ చెప్పేటువంటి అంశాలు చాలా సత్యదూరంగా ఉన్నాయి. మినిస్టర్ గారు ఇక్కడ చెప్పినటువంటి పథకాలు అన్నటువంటివి అవి వాళ్ళ కాగితాలకు మాత్రమే పరిమితం అయిపోయాయి. అదేవిధంగా మాజీ మినిస్టర్ గారు అసలు ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలే అవసరం లేదంటున్నారు.
మీ ప్రభుత్వాలు అనుసరించిన ఆర్థిక విధానాల మూలంగా ఉన్నటువంటి కొత్త కొత్త పరిశ్రమలు రాకుండా పాత పరిశ్రమలు దేశంలో 40 లక్షలు రాష్ట్రంలో 40,000 పరిశ్రమలు మీరు మూత వేయడం మూలంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి యూత్ కోల్పోయారు. దానికి సంబంధించినటువంటి వాటిని రియలైజ్ అయ్యి ఇప్పుడున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కార్యాలను స్ట్రెంగ్తన్ చేసి విశ్వాసం కలిగించి మేము అందులో మేము ఎన్రోల్ చేసుకుంటే మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావన ఈరోజు కల్పించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన్ను అడిగినటువంటి వాడే పాపం చేసినటువంటి వాడు. అడిగిన ప్రతి వాళ్ళకు కూడా ఆయన వాగ్దానాలు గుమ్మరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 250,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 250,000 ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తానని చెప్పారు. కృష్ణయ్య గారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లోనేమో కాల్ లెటర్ వెళ్ళదు, ఉద్యోగం రాదు. మరొక పక్క ప్రైవేట్గా ప్లేస్మెంట్ ఏజెన్సీలు వస్తున్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ ఎక్స్చేంజీల ద్వారా కంప్యూటర్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో వీటిలో వస్తున్నాయి. ఎందుచేత ప్రభుత్వం ఆ రకమైనటువంటి పాత్రని పోషించడానికి వెనకాడుతుంది? అంటే బహుశా నా అంచనా ప్రకారము ఉన్నత అధికారులందరూ కూడా గత ప్రభుత్వానికి తప్పుదారి పట్టించినటువంటి ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు ఆధిపత్యం చేస్తూ ఈ నిరుద్యోగుల పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఏ విధంగా అయితే ప్రామిస్ చేశాడో 250,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కంటే ముందు 1 ఇయర్ నుంచి చాలా ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ, 50 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఖచ్చితంగా 250,000 ఉద్యోగాలు ఒక ప్యాకేజ్గా వస్తాయి అని చెప్పి ఆశలు అన్నారు. ఈ ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి బాగా ప్రచారం చేశారు. 250,000 ఉద్యోగాలు వారందరూ ఆశించినటువంటివి. మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ద్వారా మీరు వాటిని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎట్లట్లా అవసరం ఉంటుందో మేము ప్రిపేర్ చేస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా కూడా క్లియరెన్స్ తీసుకొని ఫేస్డ్ మేనర్గా 2.5 లాక్స్ని అమలు చేస్తామని మాటిచ్చింది. మేము దాన్ని అమలు చేస్తాం. మీకు నమ్మశక్యంగా ఉంది? మేము అస్సలు నమ్మే పరిస్థితే లేదు. ఎందుకంటే 250,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ తర్వాత అంశం అది. ముఖ్యమంత్రి గారు ఇచ్చారు వాగ్దానం, రాజకీయ పార్టీలు కాబట్టి అట్లా వాగ్దానం చేయడం సహజమేనని అనుకుంటున్నాం. కానీ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 4,000 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తామని చెప్పేసి నిలదీశారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారు నిన్న కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు 16 డిపార్ట్మెంట్లు దాన్ని రివ్యూ చేయమని చెప్పేసి నిరుద్యోగ సంఘాలుగా అందరం పోయి డిమాండ్ చేస్తే అందులో 4 డిపార్ట్మెంట్ సమీక్ష చేసి కేవలం 50 పోస్టులు ఉన్నాయి, 100 దాటితేనే మీకు ఉద్యోగాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం పైన ఏ విధంగా విశ్వాసం పెట్టుకోవాలి? ఉపాధి కల్పన, కార్యాలయాల తీరు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఉపాధి కల్పన కార్యాలయాల అస్తిత్వాన్ని కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ వరకు చదువుకున్న వారికి భద్రతా దళాల్లో ఉద్యోగావకాశం కల్పించేందుకు ఉద్యోగ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్వయం ఉపాధి దిశగా శిక్షణ ఇచ్చేందుకు ఉజ్వల పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు వారధి పథకం తీసుకొచ్చారు. మహిళా నిరుద్యోగులకు వనమూలాల పెంపకానికి విత్తనాలు అందించేందుకు సహృదయం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. స్క్రీన్ ప్రింటింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు భుక్తి పథకం, వికలాంగుల కోసం ప్రత్యేకంగా గెలుపు పథకం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి స్వయం పరీక్ష పథకం చేపట్టారు. ఆశ్రయం, కీర్తి, సూచన వంటి పథకాలు కూడా ఉన్నాయి. గత 7 కాలంలో ఈ పథకాల ద్వారా 50,000 మందికి పైగా ఉపాధి కల్పించినట్లు ఆ శాఖ చెప్తోంది. గోపాల కృష్ణారెడ్డి గారు, మీ శాఖలు కూడా టీచర్ల పోస్టులు వాళ్ళే భర్తీ చేసుకుంటున్నారు, నర్సుల పోస్టులు వాళ్ళే భర్తీ చేసుకుంటున్నారు, కానిస్టేబుల్ వాళ్ళే భర్తీ చేసుకుంటున్నారు, ఏ శాఖకి ఆ శాఖ వాళ్ళు భర్తీ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీ అనేటటువంటి దాని స్వరూపాన్ని, దాని పాత్రని పునర్నిర్వచించేటటువంటి అవసరం లేదా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేది ఒక తపాల్ ఆఫీస్ మరిగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే అదేదో ప్రభుత్వ పరంగానే చేయాలని కాదు, ప్రభుత్వంలో ఉండేవి ఫిలప్ చేస్తూ ప్రైవేట్లో కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేదానికి. ఇప్పుడు ఉండేటువంటి రిఫార్మ్స్లో, ఇప్పుడు ఉండేటువంటి డబ్ల్యూటీఓలో, ఇప్పుడు ఉండేటువంటి మారుతున్న గ్లోబలైజేషన్లో, సిచ్యువేషన్స్లో
అప్రల్ పార్క్స్, లెదర్ పార్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇవన్నీ మీరు చూసారు. హైటెక్ సిటీ చూడండి, లక్షలాది మందికి అక్కడ ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. చంద్రబాబు గారి కాలంలో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు గారు దక్కింది. వాస్తవానికి ఏదో ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ 200 పోస్టులు ఈ నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఎత్తియడం మంచిదంటారు. పోనీ ఎత్తియడం కాదు సార్, పునర్నిర్వచించాలి, పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. రిఫార్మ్ చేయాలి, రీస్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం. ఏం చేయాలి, ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ రెండో ఒకటిగా వచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా తీసుకొచ్చేటువంటి ఒక నూతన ఆలోచనలతో రావాలి తప్ప, పాత పద్ధతిలోనే నేను ఒక రాసుకుంటాను, నీకు కాగితం పంపిస్తాను, రెన్యూవల్ చేసుకుంటాను 3 సంవత్సరాలు ఒకసారి. నేనే ఆయన ఉద్యోగాలు ఇవ్వలేడు, కానీ ఉద్యోగాలు ఎక్కడున్నాయో తెలుసుకొని. వినోద్ గారు, అసలు ఈ రకమైనటువంటి అసంతృప్తి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు మన సోదరులందరూ అంటున్నారు అక్కడ ఛాన్స్ లేదు అని, ఈశ్వరయ్య గారు కూడా అంటున్నారు అనేది మాట. ఒక 52,000 మేము చేసింది కూడా అది ఉట్టిగా పేపర్ రకంగా ఉందని అనే మాటని నేను డిఫర్ చేస్తున్నాను. ఎందుకు డిఫర్ చేస్తున్నానంటే, మీరు నా ఎంబడి రావచ్చు మహబూబ్ నగర్కి, ఆదిలాబాద్కి, పారామిలిటరీ ఫోర్సెస్లలో ఎలా రిక్రూట్ అయ్యారు రియలిస్టిక్గా చూపిస్తున్నాం. ఇది ఏ మాట మాట్లాడినా కూడా మేము ప్రాక్టికల్గా రియలిస్టిక్గా వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్స్చేంజ్ ద్వారా తీసేస్తే ప్రయోజనం లేదు, ఎందుకంటే ఉన్న స్ట్రెంగ్త్ 24 lakhs ఉంటాయి. ఇప్పుడు ఇన్ 1 year దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 2.8 lakhs రిజిస్ట్రేషన్స్ అయినాయి, 28 lakhs పెరిగింది. అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నేనే ఇప్పుడు పెరిగింది. మీరు ఆశ కల్పించారు. అవును, ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది ప్రజలల్లో. మేము దాని కాన్ఫిడెన్స్ని ఇంకా క్రియేట్ చేసి వాళ్ళకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామనే మేము కొత్త కొత్త సంస్థ బిజినెస్ ఏజెన్సీస్ని తీసుకొస్తున్నాము, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాము. ఉన్న మా ముఖ్యమంత్రి గారు చేసిన 26 ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆయన ఒక పెద్ద రిక్రూట్మెంట్ ప్లాన్ కిందనే ఒక ఈ ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేశారు. ప్రతి ఏరియాలో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి జిల్లాలో ఏ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో ఓన్లీ త్రూ ఎక్స్చేంజెస్. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత టెక్నికల్ పారామీటర్స్, మన గోపాలకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరికి ఏ ఫీల్డ్లో. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు అని మీరు పదే పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, మీ ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఉద్యోగాలు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం కదండి, ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చే ఇన్వెస్ట్మెంట్ మీ కార్యాలయ మొహం ఎవరూ చూడట్లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ను ప్రభుత్వానికి పరిమితం చేయకుండా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలను కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ద్వారా భర్తీ చేసేటటువంటి ఆలోచన మీరు చేస్తున్నారా? ప్రైవేట్ రంగంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళు మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. నాలుగు పేర్లు చెప్పండి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు చెప్పండి. ప్రభుత్వం పెట్టినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ద్వారా భర్తీ చేసుకుంటున్నారు, నాలుగు పేర్లు చెప్పండి. ప్రైవేట్ రంగం అంటే అవేర్నెస్ ఒకటి వచ్చేసిందండి. ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు మా ఎక్స్చేంజ్కి వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళకి ఏ అవసరం ఉందో మేము. ఎవరైనా మీ ఎక్స్చేంజ్కి రాశారా వినోద్ గారు? రాశారండి. ఎవరు ఎవరు రాశారు? ఇప్పుడు ఇమీడియట్గా లిస్ట్ అంటే ప్రభుత్వమే చట్టం చేయాలి. పరిశ్రమల లోపల చేసేటటువంటి రిక్రూట్మెంట్లన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారానే భర్తీ కావాలనేటువంటి ఒక సమగ్ర శాసనం చేస్తే వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పంపడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచన ఏదైనా ఉందా పోనీ? అంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఈ పాయింట్ని గురించి డిస్కస్ చేసి క్యాబినెట్లో We will get it. మా ఆఫీస్ మా సీనియర్ మంత్రులతో మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఇష్యూని, ఎందుకంటే ప్రజల ఇంట్రెస్ట్ ప్రకారంగా ఒకవేళ ఈ యాక్ట్ గిట్ అవసరం ఉందంటే మేము మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విల్ ట్రై టు. గోపాలకృష్ణారెడ్డి గారు, వాస్తవానికి గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డిపెండ్ కావటం లేదు. టీచర్స్ రిక్రూట్ చేసింది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ అని పెట్టుకున్నారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ రిక్రూట్ చేసినా కానీ ప్రభుత్వం కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానే రిక్రూట్ చేసుకోవాలనేది కోర్సు కాదని చెప్పి, మీరు అడ్వర్టైజ్మెంట్ ద్వారానే పోవాలి, అదేవిధంగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి చెప్పారు. సో కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వచ్చేది ఉత్పన్నం కాదు, ఒకటి. రెండు, ఇప్పుడు ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఇక్కడ, లక్షలాది మంది రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నెట్లో పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, వాళ్ళ అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, ఎలక్ట్రానిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ రావాలి. వినోద్ గారు కూడా చెప్పారు, అది చంద్రబాబు గారు పెట్టింది ఏది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్లో ద్వారా మన మిలిటరీ రిక్రూట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చెస్ట్ హైట్ ఇది ఉండాలి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లు అవన్నీ వేకెన్సీ ఉండేటివి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఆపర్చునిటీ తెలుసుకొని మన స్టూడెంట్స్ని వాళ్ళకి ఆ డ్రిల్ ట్రైనింగ్ తీపిచ్చి హై జంప్ లాంగ్ జంప్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ చేపిస్తారు అనమాట. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది ఏదైతే పర్సనల్ ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూర్చొని పెట్టే బాధ్యత
ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తీసుకోవాలి. మీరు స్వయంగా పారిశ్రామికవేత్త, మీ కంపెనీల్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఎవరైనా కావాలంటే ఎక్కడికి వెళ్తారు? ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నారు. మీరు పెట్టినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర రావట్లేదు. మేము ఆల్రెడీ 55,000 పీపుల్ని తీసుకున్నామని ముందే చెప్పామండి. ఫ్యూచర్లో అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి కూడా మా ఆఫీసర్లు అందరూ తిరుగుతున్నారు. ఇది తిరిగిన తర్వాత ఎవరికి ఏ సంస్థ అవసరం ఉందో, ఏ ప్రైవేట్ ఏజెన్సీకి కూడా వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసి వీ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీని ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే మీరు అన్నట్టు మేము ప్రతి ప్రైవేట్ ఏజెన్సీతో కూడా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ద్వారా కూడా మా దగ్గర ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఇంతమంది టెక్నికలీ క్వాలిఫైడ్ ఉన్నారు. ఎవరెవరు కారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఉంది, దాని ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇట్టి ఇప్పించిన తర్వాత ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం. పంపిస్తున్నందుకే 52,000 మందికి మేము ఇవ్వగలం. రెండవది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేకపోవడం వల్ల అర్బన్కు రూరల్కు ఇంబ్యాలెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అర్బన్ ఏరియా లోపల కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుండడం వల్ల ఏ డిపార్ట్ ప్రైవేట్ పడ్డా, గవర్నమెంట్ పడ్డా, నోటిఫికేషన్ పడ్డా వాళ్ళందరూ సర్దుకుంటారు, జాబులు వచ్చేస్తున్నాయి. అందుకే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ను స్ట్రెంగ్తెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కృష్ణ గారు, మీ ఉద్దేశంలో ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే, ప్రభుత్వము ఫస్ట్ కాంట్రాక్టు అపాయింట్మెంట్ సిస్టాన్ని ఎత్తివేయాలి. రెండవ పాయింట్, ఎందుకంటే కాంట్రాక్టు సిస్టమ్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చే అవకాశం సన్నగిలిపోయింది. రెండవది, ఏపీపీఎస్సి ద్వారా భర్తీ కాని ఉద్యోగాలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ త్రోధ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ పర్పస్లా సీనియారిటీ పద్ధతి ప్రకారం భర్తీ చేయాలి. మూడో విషయం ఏంటిదంటే, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా క్లాస్ 4 ఎంప్లాయీస్, మున్సిపల్ స్వీపర్సు, క్లీనర్సు, అటెండర్లు, ప్యూన్లు ఇట్లాంటి అన్ని ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్ దగ్గర ఓ కాంట్రాక్టర్ తెచ్చి వాడు వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తుంది, గవర్నమెంట్ శ్రమ దోపిడీ చేస్తారు. ఆ పద్ధతి అవుట్ సోర్సింగ్ పెద్ద అడాప్ట్ చేయడం వలన ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తగ్గిపోయింది. అందుకే అవుట్ సోర్సింగ్ పద్ధతిని ఎత్తేయాలి. మొత్తం అవుట్ సోర్సింగ్ పద్ధతి వేయాలి, కాంట్రాక్ట్ పద్ధతి ఎత్తేస్తే జాబ్ ఆపర్చునిటీ పెరిగిపోతాయి. గోపాలకృష్ణారెడ్డి గారు, తిరిగి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నిరుద్యోగ యువతీ యువకులకు విశ్వాసాన్ని పాదుకల్పాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలుసుకోవాలి. ఉన్న ఆపర్చునిటీస్ కూడా మీ దాంట్లో రావట్లేదు కదండి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆపర్చునిటీలు కూడా 10% ఉంటుంది సార్, అది కూడా 90% పబ్లిక్ లో ఉన్నాయి. గోపాలకృష్ణారెడ్డి, అవి కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా రావట్లేదు. రావట్లేదు, కరెక్ట్. అది విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే ఇంత ముందే చెప్పినటువంటి పద్ధతిలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఉన్నటువంటివి, ఈరోజు 250,000 ఉద్యోగాలు ఉన్నాయి. డిఎస్సి ద్వారా పోయినటువంటివి లేదా పోలీస్ కానిస్టేబుల్ పోతే, మిగిలిగా ఉన్నటువంటి పారామెడికల్ పోతే, మిగిలినటువంటి ఉద్యోగాలన్నింటినీ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్లకు దానిపైన విశ్వాసం కలగడానికి త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పారదర్శకంగా ప్రకటించి మేము వీటి ద్వారానే భర్తీ చేస్తాం, లేకపోతే భర్తీ చేసేటువంటి సమస్య లేదు, త్రూ ఇందులో దీని ద్వారానే రావాలని చెప్పేటువంటిది గవర్నమెంట్ చెప్పాలి. వినోద్ గారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వెళ్ళి నమోదు చేసుకుంటే నాకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావన వారిలో మీరు తిరిగి పాదుకొల్పడానికి మీరు ఏం చేయబోతున్నారు? మేము రీబిల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నామంటే, ఆపర్చునిటీస్ని క్రియేట్ ఎలా అవుతుందంటే, బిజినెస్ సంస్థలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. గవర్నమెంట్ ద్వారా మేము ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం కదా, దీని ద్వారానే ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఉన్న రిజిస్టర్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒకవేళ ఒక ఆపర్చునిటీ రావాలంటే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్టెప్స్, ఈ ప్రాజెక్ట్స్ తీసుకొస్తేనే ఎంప్లాయ్మెంట్. ప్రైవేట్ రంగాన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తోటి మీరు అనుసంధానం చేసేటువంటి ఆలోచన ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా క్లియరెన్స్ రావాలండి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా మేము మాట్లాడాలి. ప్రభుత్వంలో మీ అంతటి మీరుగా ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు ప్రైవేట్ రంగానికి అనుసంధానం కానప్పుడు ఏం చేస్తారు ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు? అంటే ఇప్పుడు ఈ సంస్థ దాదాపు 40 ఇయర్స్ నుంచి ఉందండి. సడన్ గా దాన్ని తీయాలంటే ప్రభాకర్ గారు, సంస్థ 40 ఇయర్స్ ఉందని చెప్పేసి సంస్థను తీసేయకూడదని చెప్పేసి చెప్తే అది నిరుద్యోగులకు ఆశ్చర్యజనక. అభివృద్ధి సంస్థ 40 సంవత్సరాలుగా నడుస్తా ఉంది. గతంలో ఎన్నో కొన్ని ఉద్యోగాలు కల్పించింది. ఆ కల్పించినటువంటి ఉద్యోగాలను మరిన్ని పెంచి నిరుద్యోగులకు విశ్వాసం కలిగించాలి, ఎంప్లాయ్మెంట్ కార్యాలను కాపాడాలి, అది కావాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక పాజిటివ్ ప్లాన్ కింద ఇప్పటివరకు ఏ సజెషన్స్ మన సోదరులందరూ ఇచ్చారు కదా, దాన్ని మేము కూడిచ్చి దాన్ని ఒక 1 పాయింట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ డైరెక్షన్ కింద తీసుకొని ఏ ఏరియాస్ మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో దాన్ని అడ్రస్ చేసి
ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రజలందరికీ తెలిసేటట్టు మా ఎక్స్చేంజ్ ద్వారా ఇంతమందికి మేము జాబ్స్ క్రియేట్ చేస్తున్నామని ఆల్రెడీ నేను ముందే అన్నాను 52,000 మేము ఇచ్చినామని. ఇంకా దాన్ని ఫర్దర్ ఇంప్రూవ్ చేయాలంటే దాన్ని ఎలా చేస్తే బాగుంటుందా అని ఈ సజెషన్స్ అన్నీ కూడబెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్తో మా ముఖ్యమంత్రి గారితో డిబేట్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు చాలా బాగున్నాయి, చేసి తీరుతామని కూడా మేము వాగ్దానం ఇచ్చింది. అది కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ను రీడిఫైన్ చేయవలసినటువంటి, దాని యొక్క రోల్ను రీమోడల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎట్లుంది అంటే ప్రభుత్వ జాబులకే అనేది ఉంది. ప్రభుత్వ ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు కమ్యూనికేషన్ సిస్టాన్ని కూడా ఎంప్లాయ్మెంట్లో డెవలప్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల యొక్క పాత్రని పునర్నిర్వచించాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.